విశాఖ జిల్లా మధురవాడ వరసిద్ధి వినాయక నవరాత్రుల్లో మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మారికవలస వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 5వ వార్డ్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పోతిన హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నిటిలోకెల్లా అన్నదానం మిన్న, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని, అంత గొప్పదని తెలిపారు. వరసిద్ధి వినాయక నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి అన్న సమారాధన కార్యక్రమాల ద్వారా ఎంతో మంది పేదవారికి స్వామివారి ప్రసాదం ద్వారా ఆకలి తీరుతుందన్నారు. ఇటువంటి మరికవలస కాలనీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం కాలనీ వాసులు కలిసి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలతో సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ 5వ వార్డు ఇన్ఛార్జ్ పోతిన సురేష్ కుమార్, శ్రీనివాసరావు, రమణ, జనార్దన్, సత్యనారాయణ, రాము, చిన్న, వారణాసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2012లో వచ్చామండి మేము ఇక్కడ సిటీ నుంచి ఇక్కడికి కాలనీలోకి. అప్పటి నుంచి కూడా అందరూ యూనిట్గా ఉండాలంటే ఒకటి ఏదో పండుగ రావాలి. అది మనకి వినాయక చవితి మూలంగా ప్రతి మొదటి పండుగ వినాయక చవితి. ఇక్కడ అందరూ కూడా కష్టపడి పనిచేసిన లేబరు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మేస్త్రీలు అందరూ కలిపి ఈ దీనికైనా అందరూ కూడా ఎవరి పనులకు గెలిపోతున్న రోజును, కానీ సంవత్సరానికి ఒకసారి అందరూ కలాలి అనే ఉద్దేశంతో 2012 నుంచి కంటిన్యూ చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి కరోనా అందరికి తెలిసిందే. కరోనా వల్ల ఎక్కడ ఏం చేయలేకపోయాం. మళ్ళీ ఆ మహమ్మారిని బయటకు పోయిన తర్వాత మళ్ళీ మనం ఏదో జరుపుకోవాలి, మన ఉత్సవంలో జరుపుకోవాలి మళ్ళీ పెట్టాము. వినాయకుడికి మేము పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, పూజలు మామూలు చేస్తాము, ఊరిగింపు కాకుండా అన్న సందర్భం కూడా మేము ఎక్కడ తగ్గకుండా చేస్తాం. ఎందుకంటే అందరూ కలిపి ఈ టైంకే అందరూ కలిపి కోనలు అందరూ కలిసి ఒకసారి మొగాలు చూసుకోవచ్చని అన్నదానం పెట్టడం జరుగుతుంది. ఇంత వర్షంలో కూడాను దేవుడికి బాగా మొక్కున్నాను అయినా ఎక్కడ ఆపకుండా చేయడం జరిగింది. దానికి మాకు ఇలాంటి వీటికి ఎప్పుడు కూడాను ఇలా చేస్తున్నాం సార్ అని చెప్పడానికి మా హనుమంతరావు గారు, సురేష్ గారు అందరూ కూడాను ఎప్పటికైనా మేము వెనకలేదు. అంటే డబ్బులు ఇవ్వడం ఒకటి కాదు, దగ్గరకు వచ్చి రావడం చేయించడం కూడా ఒకటి మాకు ఉంది. అంటే ఉన్నారు మనకంటూ పిలిస్తే మనకు వస్తారు అని మనకు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అందరికి కూడా ఈ మరి కరోనా రాకుండా ఆ భగవంతుని మేము కోరుకునేది ఏంటంటే ఇలాగ ఆయురారోగ్యాలు ఇస్తే ఇంకా ఎన్నో చేయడానికి మేము ముందు ఉంటాం ఇప్పుడున్ను. థ్యాంక్ యూ. ఈరోజు వరసిద్ధి వినాయక నవరాత్రి సందర్భంగా మారికొలస రాజీవ్ గారి కల్పలో భారీ అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. దీనికి కాలనీ వాసులందరూ సహకరించి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి అనే ఆలోచన మీద వాళ్ళ కృషి చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇక్కడ చేస్తుంటున్నారు. మొన్న కరోనా టైంలో కాబట్టి చేయలేకపోయారు, కానీ ప్రతి ఏట కాలనీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కాలనీలో అన్న సంతర్పణ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఇలాగే ఈ వరసిద్ధి వినాయకుడు వీళ్ళకి ఇప్పుడు కూడా ఎల్లవేళ వీళ్ళకి